ప్రతి సిచ్యువేషన్ని ప్రతి పరిస్థితిని తమ కోతాలో వేసుకోవాలి అని చెప్పి ఆలోచించే రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఉన్నాయంటే మన దరిద్రం అది నిజంగా మన దేశంలోనే మన రాష్ట్రాల్లోనే ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వం బాధ్యత ఇటువంటి సీరియస్ సిచ్యువేషన్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది, కానీ ఇటువంటి సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద బురద జల్లి అది తమ గొప్పే అని చెప్పుకునే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అంటే ఇంకంతకుమించి దౌర్భాగ్య పరిస్థితి ఇంకెక్కడా ఉండదేమో మేబీ. ఇంకేంటి అసలు విషయం చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఉన్న మెడ్టెక్ జోన్పై ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు కూడా గొప్పలు చెప్పుకునే పనిలో ఉన్నాయి. విశాఖ మెడిటెక్ ఏర్పాటు చేసిన ఘనత తమదే అంటూ టీడీపీ నేతలు, అలాగే ఆ మెడిటెక్ జోన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే దానికి నిధులు మంజూరు చేసి అందుబాటులోకి తెచ్చామని చెప్పి వైసీపీ, ఈ రెండు పార్టీలు కూడా చెప్పుకుంటున్నా. అయితే వీళ్ళ గొప్పలు చెప్పుకునే పని ఎందుకు వచ్చింది అంటే కరోనా మహమ్మారి దెబ్బకు టెస్టింగ్ కిట్లు అలాగే వెంటిలేటర్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో వీటిని విశాఖ ఈ మెడిటెక్ జోన్లో తయారు చేస్తున్న ప్రస్తుతం ఏపీలో 200 మందికి పరీక్షలు నిర్వహించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నెలాఖరు లోపు రాష్ట్రంలో 3000 నుంచి 4000 మంది కరోనా పరీక్షలు చేసేలాగా మెడ్టెక్ జోన్లు కిట్లు తయారు చేస్తున్నాయి. ఇక దీని మీద వైసీపీ టీడీపీలు ఎవరికి వాళ్ళు ఆ గొప్ప మాదంటే మాది అని చెప్పుకుంటున్న ప్రయత్నం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్టెక్ జోన్కి నిధులిచ్చి సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు అని చెప్పి మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్లే ఈరోజు కిట్లు తయారు చేయించుకోగలిగాము అని, ఒకవేళ గతంలో టీడీపీ వదిలేసినట్టు మేము కూడా వదిలేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా, ముందస్తు జాగ్రత్తగా నిధులు విడుదల చేశాం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆ కిట్లు తయారు చేస్తున్నారు అనేది వైసీపీ తరఫున వాదన. అయితే జగన్ను మంత్రి పొగిడిన వెంటనే టీడీపీ నేతలు కూడా వచ్చేశారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే మెడ్టెక్ జోన్ ఏర్పాటు చేశారు అని, జగన్ కృషి వల్ల మెడ్టెక్ జోన్ల నుంచి కిట్లు వచ్చాయి అని చెప్పి మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు అంటూ దేవినేని ఉమాగారు మాట్లాడడం, ఇక పనిలో పనిగా బుద్ధా వెంకన్న కూడా తాళం వేశారు. ఆయన కూడా చంద్రబాబు ఏర్పాటు చేసిన మెడ్టెక్ జోన్లో వెంటిలేటర్లు కిట్లు తయారు చేస్తున్నారని బుద్ధా తన అధినేతని పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే మెడ్టెక్ జోన్ వ్యవహారంలో చంద్రబాబు జగన్ల గొప్పతనం కంటే ఈ టైంలో కరోనా టెస్టింగ్ కిట్లు అలాగే వెంటిలేటర్లు త్వరగా తయారు చేస్తున్న వారే గొప్ప అనేది కూడా కొంతమంది నోటరల్గా చెబుతున్న మాట. అయితే ఇటువంటి టైంలో ఈ గొప్పలు చెప్పుకునే కంటే పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాల్సిన వ్యక్తి అని అనుకుంటే, రాజకీయం చేసే వ్యక్తి అని అనుకుంటే వేరే చోట్ల వేరే ల్యాబ్ తయారు చేయించి వేరే ల్యాబ్ పెట్టి అక్కడ కిట్లు తయారు చేయించి ఉండేవారు. ఇప్పుడు ఈ మెడిటెక్ జోన్కి నిధులు విడుదల చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా కిట్లు తయారు చేస్తుంటే ప్రభుత్వం ప్రజలకి సహకారాలు అందిస్తుంది, ప్రజలు ఇబ్బందులు పడకుండా నిర్ణయాలు తీసుకుంటుంది అని మెచ్చుకోవాల్సింది పోయి, గతంలో అక్కడ పునాది వేసింది మేమే, పునాది వేసినప్పుడు ఇసుక వేసింది మేమే, నీళ్ళు వేసింది మేమే, మట్టి వేసింది మేమే అని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ప్రశ్న. ఏదేమైనా ఈ గొప్పలు పక్కన పెట్టుకుని కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఆ ప్రభుత్వం మీద ఇటువంటి బురద జల్లే ప్రయత్నాలు విమర్శలు చేయడాలు మానుకోవాలి అనేది కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్న ఒక సూచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.